9 నెలల బిడ్డ మీద కూడా అగాయత్యం జరుగుతుంది, 3 సంవత్సరాల బిడ్డ మీద కూడా అగాయత్యం జరుగుతుంది, 6 సంవత్సరాల బిడ్డ మీద అగాయత్యం జరుగుతుంది, 14 సంవత్సరాల బిడ్డల మీద అగాయత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తల్లుల తాలూకా పెంపకం తప్ప ఈ రోజు? అంటే మీదేమీ తప్పు లేదా? మీదేమీ బాధ్యత లేదా? మీదేమీ అసమర్థ పరిపాలన కాదా? ఈ రోజు పోలీస్ వ్యవస్థ దేనికి ఉంది? పోలీసుల బాధ్యత కాదా? తల్లులది బాధ్యత. మరి పోలీసుల బాధ్యత మీకు పహారా కాయడానికా? మీ సీఎం రోడ్డు మీదకి వస్తే 2000 మందితో పోలీసులు పహారా కాయడానికి, మీ చుట్టూ గన్మెన్ల కింద మీకు రక్షణ వలయంగా నించోడానికి, లేదు మేము ధర్నాల పేరిట బయటకు వస్తే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడానికి తప్పించి ఒక ఆడబిడ్డను కూడా రక్షించుకోవాలని పోలీస్ వ్యవస్థ ఉన్నదంటే ఎందుకు రిజైన్ చేసి పారదోబ్బండి ఒక్కొక్కడు? అంతే తప్పించి ఇష్టానుసారంగా తల్లుల పెంపకం మీద తల్లుల గురించి మాట్లాడితే కనుక తాటు తీస్తాం ఈసారి నుంచి. అంటే మీ ఇష్టానుసారంగా మహిళల గురించి మాట్లాడుకుంటా పోయి మీ బాధ్యతను పక్క వాళ్ళ మీద నెట్టేస్తే ఇంకా మాకు సంబంధం లేదని మీరు అనుకుంటున్నట్టున్నారు. ఆఖరికి ఈ విషయం ఏంటంటే ఒక ఆడదై ఉండి ఆడదాని గురించి గౌరవించడం పక్కన పెట్టి తల్లి గురించి నీచంగా మాట్లాడే పొజిషన్ లో ఇంకొక తల్లి ఉండటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పరిపాలిస్తున్న నాయకులకే చెల్లింది, అది కూడా మహిళలు. ఏమైపోతున్నారండి మహిళలందరూ, మహిళా ప్రజాప్రతినిధులందరూ కూడా? జగన్ కన్నా ముందు గన్ పరిగెట్టుకొని వస్తదన్నావే, మరి నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు గన్ను లేదు, జగను లేదు, ఆఖరికి రక్షణ కల్పించుకోలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి రక్షణ లేదు, బయట తల్లి. విషయం ఏంటంటే తల్లిదే బాధ్యత అంటున్నావు కదమ్మా, పక్కన భర్తతో బయటికి వెళ్ళిన రక్షణ లేకపోతుంది ఒక తల్లికి, కాబోయే భర్తతోని బయటికి వెళ్ళిన రక్షణ లేకపోతుంది, అదేవిధంగా పెళ్ళయి పిల్లలు ఉండి ఇంట్లోని పిల్లలతో పాటు ఉన్న తల్లికి కూడా రక్షణ లేకపోతుంది. నువ్వు తల్లి పెంపకం గురించే మాట్లాడుతున్నావు, ఆ తల్లికే కష్టం వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎవరు వచ్చి రక్షిస్తారు? అక్క చెల్లెములను ఓట్లు వేయించుకున్నారే, మీరు వచ్చి రక్షిస్తారా? రక్షించలేని సమయంలో తిరిగి నిందలు వేస్తారా? ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయంటేనండి. ఇదే తిరుపతమ్మ హత్య కేసులో పోలీసులు ఏం మాట్లాడతారండి? చనిపోయిన ఆడబిడ్డ, ఎంత అతి కిరాతకంగా చంపేశారు అమ్మాయిని, బిడ్డలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు మానసికంగా కుంగిపోయారు, తల్లిని కోల్పోయిన కుంగిపోయి, ఒక పక్క భార్యను కోల్పోయి భర్త కుంగిపోతా ఉంటే వీళ్ళిచ్చే స్టేట్మెంట్ ఏంటండి? ఆవిడ మీద రేప్ జరగలేదు, అక్రమ సంబంధం కారణంగా ఆవిడని హత్య చేశారు. అయితే మీ తాలూకు అసమర్థతకి అక్రమ సంబంధాలు అంటగడతారు, భరోసా ఇవ్వడానికి వచ్చే వాళ్ళకి నోటీసులు ఇస్తారు, పరామర్శకు వచ్చే వాళ్ళ మీద రాళ్ళు దాడులు చేస్తారు, ఆఖరికి ఇంకా అంతకు మించి దిగజారి మీరేం చేసేదంటే తల్లుల పెంపకం మీద కూడా నెపాన్ని నెట్టేసే దిక్కుమాలిన సంస్కృతిని సృష్టిస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాలూకా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రుల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఒకసారి మహిళా లోకం అంతా ఒక్కసారిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇంత దారుణమైన పరిస్థితుల ఇంతమంది ఆడబిడ్డలు. ఏమండి నాగమ్మ అక్కడ పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మని అతి కిరాతకంగా హత్య చేశారు, అక్కడ మరి ఏ తల్లి తప్పు? అనూషాని హత్య చేశారు, ఏ తల్లి తప్పు? వరలక్ష్మిని పీక కోసారు, తల్లి తప్ప? తల్లి చేయించిందా? తల్లి పెంపకం తప్ప? ఈ రోజు విజయమ్మ గారు, నిజంగా నేను కూడా అంటాను, విజయమ్మ గారు కనుక సరిగ్గా పెంచుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకమైన పాలన ఇచ్చేవాడా? కనీసం ఆడబిడ్డల మీద, ఆడబిడ్డలను ఎలా చూసుకోవాలి, ఆడపిల్లలను ఎలా రక్షించుకోవాలి అన్నది కూడా విజయమ్మ గారు పెంపకం లోపమా? ఈరోజు మేము మాట్లాడతాం ఈరోజు ఆ విషయాలను. నేను అంటే ఒక తల్లిని తీసుకొచ్చి బయట మీ తాలూకు అసమర్థతకి ఒక తల్లిని బయటకు తీసుకొచ్చి మేము కించపరచాలని కాదు, మీకు అవగాహన కల్పించాలని, మీకు బుద్ధి రావాలని, అటువంటి మాటలు తిరిగి మాట్లాడకూడదని మాత్రమే ఈ రోజు మేము విజయమ్మ గారి గురించి బయటకు తీసుకురావాల్సి వస్తుంది. మేము ఇవన్నీ విజయమ్మ గారు తప్పులను చెప్పట్లేదే. అతి కిరాతకంగా ఆడబిడ్డల్ని పీకల కోసం చంపిస్తున్న, పొడిచి చంపిస్తున్న, నోరు విప్పలేని, నోరు మెదపని ఒక మూగ సీఎం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి దాపురించాడంటే ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్ తాలూకా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ తాలూకా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత అక్కసు చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? మహిళల మీద ఎందుకు ఇంత అక్కసు చూపిస్తున్నాడు? హక్కును చేర్చుకోవాల్సిన ఆడబిడ్డల్ని ఈ రోజు వీధిన పడేసి, కాలకేయులకు ఇచ్చేసి, ఊరికో ఉన్మాదిని తయారు చేసి, ఊరికొకడిని కాలకేయులాగా ఆడబిడ్డల మీదకి వదిలేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉంటుందా? తిరిగి మేము మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు భరోసా గురించి, భరోసాకి ఇవ్వడానికి వెళ్తే మా మీద నోటీసులు ఇస్తారా? ఈ రోజు చనిపోయిన ఆడబిడ్డకి భరోసా కల్పించాలని లోకేష్ గారు అక్కడికి వెళ్ళి పరామర్శకు వెళ్తే లోకేష్ గారి మీద రాళ్ళు రువించి, మీ తాలూకా గూండాలతో రాళ్ళు రువించే కార్యక్రమాన్ని మీరు చేయబడతారా? తిరిగి చంద్రబాబుని, ఇప్పుడు ఇంతకు ముందు వరకునండి మీరు ఆలోచించాలి, అయితే ఏదైనా జరిగింది రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఇంకోటి ఏదైనా అంటే లోకేష్ గారి వల్లే రాష్ట్రం ఎలా భ్రష్టు పట్టిపోయిందని ఒకనొక సందర్భంలో మాట్లాడే మనుషులు ఈ రోజు కన్న తల్లుల్ని కూడా బయటకు తీసుకొచ్చి వీళ్ళ వల్లే సమాజం పాడైపోతుంది, వీళ్ళే రక్షించుకోలేకపోతున్నారు వాళ్ళ ఆడబిడ్డలని అని చెప్పుకునే స్థితికి దాపురించిందంటే నిజంగా నేను అంటున్నాను, మీ తల్లులు కడుపుని మీరు చెడగొట్టారబ్బా ఈరోజు. కాబట్టి ఒక తల్లిని అనడానికి నోరు వచ్చింది మీకు. పొట్టకూటి కోసం తన బిడ్డ కడుపు నింపడం కోసం ఆఖరికి ఏ వృత్తి చేయడానికైనా సిద్ధపడి తన బిడ్డల్ని అక్కున చేర్చుకుంటుంది తల్లి. జంతువులే తమ పిల్లల జోలికి వస్తే తిరగబడతాయి. అటువంటిది మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక తల్లి పొజిషన్ లోకి వచ్చిన తర్వాత తన బిడ్డల ప్రాణాలు రక్షించుకోవడానికి ఆకలి తీర్చడానికి ఎంత దూరమైన ఇల్లు కష్టపడే తల్లి పొజిషన్ ని కూడా కించపరిచి మాట్లాడిన ఈ హోమ్ మినిస్టర్, కనీసం హోమ్ మినిస్టర్ గా కాదు కదా ప్రజా ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా కూడా పనికిరాదు. ఈ హోమ్ మినిస్టర్ కి అవగాహన లేదు. మొన్నటి వరకు ఉన్న హోమ్ మినిస్టరే ఈవిడ మీద బెటర్ ఏమో అనిపిస్తుంది. కనీసం ప్రెస్ ముందుకు వచ్చినా ఏదైనా మాట్లాడేటప్పుడైనా స్క్రిప్ట్ అయినా చదివేది. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు రేపు జరిగిందో పక్కలను అడిగిద్ది, ఎప్పుడు అఘాయిత్యం జరిగింది అనేది పక్కలను అడిగిద్ది, పక్కన ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను అడిగిద్ది, లేకపోతే తల్లుల మీద నెట్టిద్ది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటుందా ఆడబిడ్డ? ఎక్కడ రక్షణ అండి? ఇంకా 2 సంవత్సరాలు భరించాలా? ఇంకా 2 సంవత్సరాలు భరించాలా వీళ్ళని? ఒక్కసారి మనం కూడా ఉన్న మహిళా లోకం కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఉన్న చాలా మంది ఇంటలెక్చువల్ పీపుల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేసుకొని ఆడబిడ్డ రక్షణ గురించి మనం ఏం చేయాలి అన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేయాలి. ఆవిడ ఎమ్మెల్యేగా కూడా అర్హురాలు కాదు, ఒక ఆడదాని కింద అర్హురాలు కాదు, రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు.